సవాల్ అని నాకు ఎదురు చెప్పే దేవుడు. కనుక ఎంత రాజుకు విధేయురాలు కాలేదు, అవిధేయురాలు. ఆమె సౌందర్యాన్ని కనుపరచవలనని రాజు కోరితే ఆ కోరికను మన్నించలేదు. కనుక పురుషులమైన మనమందరం కూడా సకల సమస్తానములో నుండి అధిపతులందరి ఎడల జనులందరి ఎడలను నేరస్తురాలాయేను. ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. 17వ వచనం. ఒక రాజు భార్య రానే మాట వినలేదంటే ఇక మన భార్యలు మన మాట వినరు. కనుక నేరస్తురాలుగా ఘోర చరిత్ర కలిగిన వష్టి ఆజ్ఞాతిక్రమము పాపం వలన వచ్చు జీతము మరణం 127 సమస్తానములను ఏలిన విందు చేసిన ఆయన సన్నిధిలో మహిమగల మహిమాతిథ్యయ ఆ గుణగణాలు ఆ సౌందర్యం ఆ యొక్క సౌందర్యవతి ఆమె కనుపరచాలి కదా. రాజు మాట విని రాణి తప్పగా శిరస వహించాల. పెద్దవాడు తప్పు చేస్తే చిన్నవాడు కూడా తప్పు చేస్తాడు, పెద్దది తప్పు చేస్తే చిన్నది కూడా తప్పు చేస్తుంది. మోడల్గా ఉంటున్నామా? క్రీస్తు తన అడుగు జాడలైందు నడుచుకున్నట్లుగా మాదిరి ఆ మాదిరి కనుపరిచినదా? లేదు. మరియు వస్తి కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలను. 2వ అధ్యాయం 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురింపచేయబడి కన్యకులు అనేకులు శుషాను కోటకు పోగు చేయబడి హేగే వశ్యమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశ్యమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్య తగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ప్రత్యక్షపు గుడారములో ఒకటి పరిశుద్ధ స్థలం, 2వది అతి పరిశుద్ధ స్థలం, మొట్టమొదటిది ప్రత్యక్షపు గుడారం ఆవరణం. ప్రజలు కూర్చొని పరిశుద్ధ స్థలములో మాట్లాడినప్పుడు వినే ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఎదురుగా ఉన్నవారు ఆవరణములో ఉన్నారు. పరిశుద్ధ స్థలముల నుండి దేవుడు మాట్లాడతాడు లేదా దైవ సేవకుడు మాట్లాడతాడు. అతి పరిశుద్ధమైన స్థలం అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడు వెళ్ళాలి. అది ఎంత నిష్టగా, ఎంత ఖచ్చితంగా, ఎంత పవిత్రంగా, ఎంత యోగ్యంగా అర్హత కలిగి ఉండాలి. అర్హత లేదనుకో, నడుమునకు గంటలు కడతారు. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేశాడనుకో అతి పరిశుద్ధ స్థలములో చచ్చిపోతాడు. ఆ కాలుకి
ఒక తాడు కడతారు, కుక్కని ఈడ్చినట్లుగా ఈడుస్తారు. పాపము చేస్తే పాపముతో అతి పరిశుద్ధ స్థలమునకు వెళితే అక్కడికక్కడే చచ్చిపోతాడు. కుక్కని గంటలు మోగుతాయి, వాడు పాపి అని గంటలు మోగుతాయి. కుక్కని ఈడ్చి పడేసినట్లుగా పడేస్తారు. నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన రక్తమును చిందించాడు, ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై మూడవ దినాన లేచాడు. అతి పరిశుద్ధుడా స్తుతి ఉద్యము నీకే అర్పించి కీర్తింతును, నీవు నా పక్షమై నడిపించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. నూట 27 సమస్థానములకు యోగ్యురాలు ఎస్తేరు చిన్నది, అతని దృష్టికి ఇంపైనది. ఆమెకు 7 ఆడపిల్లలను సమకూర్చి శుద్ధి కొరకై సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచి అతి శ్రేష్టమైన స్థలమందుంచెను, అదే అంతఃపురం. ఎవరికి అంతఃపురం? రాణి, రాణికి అంతఃపురం ఎస్తేరు రాణికండి. కోల్పోయి తిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము.